దేశంలో టీకాల కొరతను తీర్చేందుకు విదేశీ వ్యాక్సిన్ల కోసం ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఫైజర్, మోడర్నా వంటి సంస్థలతో చర్చలు జరుపుతోంది. అయితే చర్చలు ఫలించినా టీకాల డెలివరీ కోసం భారత్ సుదీర్ఘంగా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఫైజర్, మోడర్నా టీకాలు మరో 2 ఏళ్లలోపు దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ టీకాల కోసం 2023 వరకు ఆర్డర్లు పూర్తిగా బుక్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి భారత్లో టీకా అత్యవసర వినియోగం కోసం ఫైజర్ సంస్థ గతంలోనే దరఖాస్తు చేసుకున్నప్పటికీ నిపుణుల కమిటీ తిరస్కరించడం వల్ల ఫైజర్ తన దరఖాస్తును ఉపసంహరించుకుంది. తర్వాత దేశంలో కరోనా 2వ దశ ఉధృతితో ఏప్రిల్ 13న ప్రభుత్వం విదేశీ వ్యాక్సిన్లపై కీలక ప్రకటన చేసింది. WHO అనుమతించిన వ్యాక్సిన్లు, ఇతర దేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు భారత్లో 2, 3 దశల క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ ప్రకటన వెలువడి నెలన్నర దాటినా ఫైజర్, మోడర్నా సంస్థలు భారత్లో ఎలాంటి ఒప్పందానికి రాలేదు. భారత్ కంటే ముందే చాలా దేశాలు ఫైజర్, మోడర్నా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ సంస్థలు 2023 దాకా ఈ ఆర్డర్లనే డెలివరీ చేయనున్నట్లు తెలుస్తోంది.